Bhakti News. ఏలూరులోను నిప్పుల వాన కురుస్తోంది. సూర్యుడు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. ఎండపై మా ప్రతినిధి మల్లికార్జున అందించే స్పెషల్ రిపోర్ట్. మారుతుందంటే పెరిగిపోతున్న ఉష్ణోగ్రతల కారణంగా పశ్చిమ గోదావరి జిల్లా వాసులంతా కూడా ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. గంట గంటకి పెరిగిపోతున్నటువంటి ఎండ తీవ్రత కారణంగా బయట అడుగు పెట్టలేక ఇళ్లకే పరిమితం అయిపోతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా గడిచిన వారం రోజుల్లో 6 నుంచి 7 డిగ్రీల ఉష్ణోగ్రత ఒకేసారి పెరగడంతో ఈ ఎండ ఇక్కడ జనాన్ని తీవ్రంగా ఇబ్బందులు పెడుతోంది. ఉదయం 8 గంటల తర్వాత నుంచి కూడా సూర్యుడు ఇక్కడ నడినెత్తిన ఎండ మండేటట్టు చేయడంతో జనాలు రోడ్డు పైనకి రావాలంటేనే భయపడేటటువంటి పరిస్థితి నెలకొంది. మధ్యాహ్నం 2 గంటల సమయానికి సుమారుగా 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో జిల్లా వాసులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది సుమారుగా 46 డిగ్రీలకు పైగా ఎండ తీవ్రత జిల్లాలో నమోదు కావడంతో 100 మందికి పైగా ఈ వడగాల్పులతో చనిపోవడం జరిగింది. ఇప్పుడు ఏప్రిల్ మొదటి వారంలోనే ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉండడంతో జనానికి మరొకసారి ఇబ్బందులు తప్పని పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా ఏలూరు, తాడేపల్లిగూడెం, తణుకు ప్రాంతాలతో పాటు తీర ప్రాంతాలైన నరసాపురం, పాలకొల్లు ఈ ప్రాంతాల్లో కూడా ఎండ వేడి గంటగంటకి పెరిగిపోతుంది. దీంతో జనాలు ఇళ్లలోంచి బయటికి రాలేనటువంటి పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఉద్యోగాలకు వెళ్ళేటటువంటి వాళ్ళు, ఎమర్జెన్సీ అవసరాలు ఉన్న వాళ్ళు తప్ప ఎవరు కూడా 12 గంటల తర్వాత బయటికి రాలేనటువంటి పరిస్థితి. 12 గంటల నుంచి సాయంత్రం 4:30-5 గంటల వరకు ఎండ తీవ్రత ఒకే రకంగా కొనసాగడంతో ఏలూరు పట్టణంలోని ప్రధాన రహదారులన్నీ కూడా చాలా నిర్మానుష్యంగా మారిపోతున్నాయి. ప్రయాణికుల సంఖ్య పూర్తిగా తగ్గిపోవడం, అలాగే దుకాణాలలో వ్యాపారాలు కూడా పూర్తిగా తగ్గిపోవడం ఎక్కువగా కనిపిస్తోంది. మరోపక్క ఈ వేసవి సమయంలో గత ఏడాది ట్రాఫిక్ పోలీసులకి మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా పని వేళల్లో కొంత మార్పులు చేశారు. ఈసారి కూడా అటువంటి ఆలోచనలు చేసేందుకు ట్రాఫిక్ సిబ్బంది కూడా సిద్ధమవుతున్నారు. మరోపక్క జనం కూడా ఈ ఎండ తీవ్రతను తట్టుకునేందుకు బయటికి వచ్చినప్పుడు పూర్తిగా ముసుగులు వేసుకుని రావడం కనిపిస్తుంది తప్ప మామూలుగా రాలేనటువంటి పరిస్థితి. ఏప్రిల్ మొదటి వారంలోనే ఈ పరిస్థితి ఇలా ఉంటే వచ్చే మే నెలలో పరిస్థితి ఏ రకంగా ఉంటుంది అనేది మాత్రం చాలా ఆలోచించాల్సిన విషయం. దీనిపైన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బయటకు వచ్చినప్పుడు గొడుగులు లేదా క్యాప్లు ఉపయోగించడం, అలాగే మాస్కులు ధరించడం, వీలైనంత ఎక్కువగా ఎండలోకి రాకుండా ఉండడమే మంచిదని కూడా చెప్తున్నారు. ఎందుకంటే వెంట బయటికి వస్తే ఖచ్చితంగా ఎండ బారిన పడి వడదెబ్బ తినేటటువంటి అవకాశం ఉంది. రానున్న రోజుల్లో టెంపరేచర్ ఇప్పటికే 40 డిగ్రీలు ఉంది. వచ్చే రోజుల్లో మరింత మరో 5 నుంచి 6 డిగ్రీలు పెరిగేటటువంటి అవకాశం ఉండడంతో అటు వైద్యాధికారులు కూడా ముందస్తు జాగ్రత్తలు సూచిస్తున్నారు. అలాగే జిల్లా కలెక్టర్ కూడా ఈ ఎండలపైన ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికే వైద్య శాఖను ఆదేశించడం జరిగింది. బయటకు వెళ్లే జనం గురించి గత ఏడాదిలో చాలామంది ఎక్కువగా వృద్ధులు ఎక్కువగా చనిపోయారు. ఈసారి కూడా చిన్నపిల్లల విషయంలో, అలాగే గర్భిణీ స్త్రీలు, అలాగే వృద్ధుల విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. ఎటువంటి వారిపైన ఒక నిఘా ఏర్పాటు చేసుకుని వారిని బయటికి వెళ్లకుండా చూసుకోవాలనేటటువంటి ఆదేశాలు జారీ చేస్తున్నారు. అలాగే ఇళ్లలోంచి బయటకు వచ్చే వాళ్ళు కూడా స్పష్టమైనటువంటి పూర్తిగా కప్పుకుని వాళ్ళు ఎండ బారిన పడకుండా ఉండాలని కోరుతున్నారు. ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి కొనసాగడంతో వచ్చే నెల ఏ రకంగా ఉంటుందనేది మాత్రం కనిపిస్తుంది. ఇప్పటికే ఎండ తీవ్రత తట్టుకోలేక కొబ్బరి నీళ్లు తాగడం, అలాగే జ్యూసులు తాగడం అనేవి ఎక్కువగా రోడ్లపైన కనిపిస్తుంది. అలాగే రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా మారిపోవడంతో వ్యాపారాలు కూడా సాగలేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఏలూరుతో పాటు తణుకు, తాడేపల్లిగూడెంతో పాటు అలాగే తీర ప్రాంతాల్లో కూడా ఎండ తీవ్రత ఇప్పటికే 5 డిగ్రీలు పెరిగింది. రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉంది తప్ప, దానికి వడగాళ్ళు కూడా తోడయ్యేటటువంటి అవకాశం ఉంది తప్ప జిల్లాలో ఎండలు తగ్గేటటువంటి పరిస్థితి లేదని మరోపక్క వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్నారు. ఎండలు పెరుగుతున్నటువంటి సమయంలో పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి తాజా పరిస్థితి ఇది. కెమెరా పర్సన్ నరేంద్రతో మల్లికార్జున్, NTV ఏలూరు నుంచి.